ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు జరగనున్నటువంటి దినఫలాన్ని పరిశీలన చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మంచి అనుకూలమైనటువంటి రోజు. మీ ఆశయాలు, మీ ఆలోచనలు, మీరు చేసే ప్రయత్నాలన్నీ సంపూర్ణమైనటువంటి విజయవంతంగా సాగే అవకాశం ఉన్నది. విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నాలలో మంచి అనుకూలత, మీ ఆశించినటువంటి లాభాలు పొందేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి వ్యాపారంలో ఒక మంచి అద్భుతమైనటువంటి మార్పులు, ఆదాయం పెరగడం, ఖర్చులను నియంత్రణ చేసుకోగలగడం, మీరు చేసే వ్యాపారంలో కొన్ని విశేషమైనటువంటి విలువైన మెలకువలు గ్రహించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు మీ గృహమందు జరిగే వివాహాది శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలు పొందగలుగుతారు. అనారోగ్యంతో బాధపడేటటువంటి వారికి ఈరోజు చక్కటి ఆరోగ్యం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారపరంగా, వ్యవసాయపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు కూడా ఈరోజు ఆనందము, సంతోషము, సుఖము, వైభవము, కుటుంబ అభివృద్ధి కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కిరాణా, ఫ్యాన్సీ మొదలైనటువంటి వ్యాపారస్తులకు మంచి లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి ఈ రోజున లక్ష్మీ గణపతులను పూజించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు కావడం, ఏ పని చేపట్టినా పనిలో కొంచెం ఆటంకాలు ఏర్పడడం, ఇతరులతో లేనిపోని వివాదాలు, చికాకులు, చింతనలు కలగడం, మీరు శ్రమించిన దానికి సంపూర్ణమైనటువంటి సత్ఫలితాలు పొందలేకపోవడం, ఇతరులతో మాటామాటా పట్టింపులు కలగడం, వ్యవసాయదారులకు ముఖ్యంగా ఈరోజు చాలా అలసటతో కూడినటువంటి, ఒత్తిడులు కూడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ గృహమందు జరిగే వివాహాది శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడే సందర్భాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారపు చిక్కులున్నటువంటి వారికి వ్యతిరేక భావ ఫలితాలు కలగవచ్చు. రాజకీయ నాయకులకు ఈరోజు ఏ పని చేపట్టినా ఆ పనిలో అనేక రకాలైనటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కళారంగంలో ఉన్నటువంటి వారికి, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారికి కూడా ఈరోజు సామాన్యమైనటువంటి ఫలితాలే లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ వృషభ రాశివారు ఈరోజు నూతనమైనటువంటి కార్యాలను నిర్వహించడానికి ఎంతమాత్రం మంచిది కాదు. వీరికి అభయాంజనేయ స్వామిని పూజించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు సామాన్యమైనటువంటి రోజు. బంధువులతో కానీ, స్నేహితులతో కానీ వారితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలలో తగు జాగ్రత్తగా ఉండాలి. మీరు శ్రమపడిన దానికి సత్ఫలితాలు పొందలేకపోవడం, ఆశించిన ఫలితం సంపూర్ణంగా చేతికి అందకపోవడం, వ్యాపార పరంగా కానీ, వృత్తిపరంగా కానీ ఎంత శ్రమ పడినా మీరు శ్రమించిన ఫలితాలు అంతంత మాత్రమన్నట్లుగా అనిపించే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ ఆలోచనలు, మీరు చేసే ప్రయత్నాలు కూడా అంతంత మాత్రమన్నట్లుగా ఉంటాయి. మీరు ఎంత శ్రమించినా సరే ఆదాయానికి మించిన ఖర్చులు కావడం, ప్రయాణాదుల్లో కూడా ఒత్తిడులు ఏర్పడడం, ఇతరులను నమ్మి మీరు మోసగించుకునేటటువంటి పరిస్థితులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు కలగవచ్చు. ప్రభుత్వ సంబంధమైన సంస్థలలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు ఈరోజు మీపై ఉన్నటువంటి అధికారులతో వాదోపవాదాలు, వివాదాలు కలిగించే సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ఈ మిథున రాశి వారికి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఈ రోజున రాజరాజేశ్వరీదేవిని పూజించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు సంపూర్ణమైనటువంటి సుఖము, ఆనందము, తేజస్సు, ధనలాభము, కీర్తి లాభము మొదలైనటువంటివి పరిపూర్ణంగా లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు చేపట్టే ప్రతి పని కూడా చాలా సంతోషదాయకంగా ఉంటుంది. ఆర్థిక బాధల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతమైన జీవన విధానాన్ని పొందగలుగుతారు. నూతన ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి రోజు. వ్యవసాయదారులకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నూతన కార్యాలు అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. అనారోగ్యంతో బాధపడే వారికి ఈరోజు
చక్కటి ఆరోగ్యం అనేది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలోనూ కూడా మీకు శాంతి సుఖ వైభవాలు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. వీరికి ఈ రోజున ఈశ్వర ఆరాధన చేయడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. ఎవరినైతే విశేషంగా మీరు నమ్మి ఉన్నారో నమ్మిన వారి వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడడం, ఎక్కువ ఆదాయానికి మించిన ధనం విశేషంగా ఖర్చు అయిపోవడం, ఎంత శ్రమ పడినా ఎంత కష్టపడినా ఈరోజు ఫలితం చాలా తక్కువగా అనిపించడం, ఇతరులతో మాటామాట పట్టింపులు కలగడం, మానసికంగా కానీ ఆర్థికంగా కానీ ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా ఎక్కువ ఒడుదుడుకులు కలిగించే సందర్భాలు ఈ సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. సింహరాశి వారు మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో తలదూర్చడం వల్ల, మీకు సంబంధం లేనటువంటి వ్యక్తులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల పట్ల లేనిపోని అవాంఛనీయమైనటువంటి సంఘటనలకు గురి కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు ఈరోజు చేసే ప్రతి ప్రయత్నంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలు కానీ మీ ప్రయత్నాలు కానీ ప్రతి విషయంలోనూ కూడా మెలకుగా ఉండవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సింహరాశి వారికి ఈరోజు స్త్రీలకు కూడా సామాన్యంగా ఉంటుంది. చేపట్టే పనుల్లో చిన్న చితక ఇబ్బందులు కలిగే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరికి ఈ రోజున దుర్గా భవానీని పూజించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు శాంతి సుఖము వైభవము ఆనందము తేజస్సు పరిపూర్ణంగా లభించే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారు ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. మీరు చేపట్టే ప్రతి పని కూడా చక్కగా విజయవంతంగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. వ్యవసాయదారులకు ఈరోజు చాలా లాభసాటితో కూడినటువంటి రోజు. రైసు మిల్లు బియ్యం వ్యాపారం మొదలైనటువంటి వారికి మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. గృహమందు వివాహాది శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు చక్కటి విజయాన్ని పొందగలుగుతారు. నూతన భూగృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతకాలంలో భార్యాభర్తల మధ్యన ఎడబాట్లు కలిగి వివాదాలతో ఉన్నటువంటి వారు ఈరోజు చక్కగా ఒకటిగా ఆనందంగా సంతోషంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ కన్యారాశి వారికి ఈరోజు వ్యాపారస్తులకు కానీ వ్యవసాయదారులకు కానీ అటు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ అన్ని రంగాల వారికి కూడా ఈరోజు మీ మనోవాంఛ ఫలసిద్ధి నెరవేరుతుంది. వీరికి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు శ్రమలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైనటువంటి వ్యక్తుల యొక్క సలహాలు వినడం వల్ల కొన్ని అవరోధాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా ఆర్థికంగా కూడా ఇబ్బందులు కలగవచ్చు. శ్రమించిన దానికి సత్ఫలితాలు పొందలేక సతమతమయ్యే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మీడియా రంగం వారికి సామాన్యంగా ఉంటుంది. కళారంగంలో ఉన్నటువంటి వారికి, సినీ పరిశ్రమ మొదలైనటువంటి కళావృత్తుల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు శ్రమతో కూడినటువంటి ఫలితం మాత్రమే లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు నూతన నిర్మాణాలు నిర్వహించేటటువంటి భూగృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి సమస్యలు ప్రతీదీ కూడా వాయిదా పడేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తులారాశి వారు ఈరోజు దుర్గా భవానీని పూజించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు వ్యాపార వ్యవహారాదుల్లో ఒక అదృష్టాన్ని సంపూర్ణంగా పొందగలుగుతారు. మీరు చేపట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. నూతన ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ధనానికి ఎంతమాత్రం కూడా లోటుండదు. సంఘమందు విశేషమైన కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు. చేపట్టే ప్రతి పని కూడా సంపూర్ణమైనటువంటి శుభయోగాలను పొందుతూ సమస్తమైనటువంటి కార్యాలలో చక్కటి అనుకూలత లభించే అవకాశం ఉన్నది. విద్యార్థులకు ఈరోజు మంచి అనుకూలత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాదుల్లో ఉండాలి అని విదేశీ ప్రయాణాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఈరోజు విజయవంతంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. నూతన వస్తు వస్త్రాభరణ ప్రాప్తి కలిగించే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ రోజున శివపార్వతులను పూజించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు ఎంతో సంతోషము, ఆనందము, ఐశ్వర్యము, శాంతి, సుఖము, భోగభాగ్య మహదైశ్వర్యాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ధనురాశి వారికి మీరు ఆరాధన చేసే భగవతి యొక్క సంకల్పము మీ మనోవాంఛాపల సిద్ధి నెరవేరుతుంది. ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యల నుంచి విముక్తిని పొందుతారు. మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఎంతటి కార్యాన్నైనా చక్కగా నిర్వహించడంలో మీకు మీరే సాటిగా చెప్పుకోవచ్చు. ప్రశాంతమైన, సుఖవంతమైన, సంతోషకరమైనటువంటి జీవన విధానాన్ని పొందగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా మీరు మేలైనటువంటి మార్గాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. రావలసిన ధనం కూడా సకాలంలో చేతికందుతుంది. తీర్థయాత్ర సాఫల్యత, దైవ చింతన, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని పొందుతూ సంతోషంగా జీవనాన్ని కొనసాగించగలుగుతారు. వీరికి ఈ రోజున శ్రీచక్ర అర్చన చేయడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గడిచిన కాలంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, వ్యాపారంలో ఉన్నటువంటి చిక్కు సమస్యలు కానీ, వ్యవహార పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఏదైనా సరే మకర రాశి వారికి ఈరోజు మీ సంకల్పాలు, మీ ఆలోచనలు చక్కగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక బాధల నుంచి బయటపడతారు. నూతన దాంపత్య వ్యవహారాదుల్లో మంచి అనుకూలత లభించే అవకాశం ఉన్నది. మీ గృహమందు విందులు, వినోదాత్మకమైనటువంటి కార్యాల పట్ల కాస్త ధనం ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దల యొక్క, గురువుల యొక్క ఆశీర్వచనాన్ని పరిపూర్ణంగా పొందే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈరోజు మంచి లాభాలతో కూడినటువంటి రోజు. అదేవిధంగా ఈరోజు స్త్రీలకి చాలా సంతోషంగా ఉంటుంది. అనారోగ్య సంబంధమైన పూరితమైనటువంటి వారికి మంచి ఆరోగ్య లాభం లభించే అవకాశం ఉన్నది. విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం కాగలుగుతాయి. రాజకీయ నాయకులకు చాలా సంతోషంగా ఉంటుంది. వీరికి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. చేసే ప్రయత్నాలలో ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు కలగడం, చేదాకా వచ్చిన పనులు చేజారిపోయే సందర్భాలు ఏర్పడడం, ఇతరులతో మాటామాటా పట్టింపులు కలగడం, రావలసిన ధనం సకాలంలో చేతికందక ఇతరుల వల్ల ఇబ్బందులకు గురయ్యేటటువంటి పరిస్థితులు కూడా కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. కుంభరాశి వారికి ఈరోజు శ్రమకు తగినటువంటి ఫలితం లభించలేకపోవడం, మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులు పాలవడం, శారీరక మానసిక రుగ్మతలకి లోనవ్వడం, అధికమైనటువంటి ఖర్చులు కలగడం, ప్రశాంతమైన జీవన విధానాన్ని పొందలేకపోవడం మొదలైనవి కలిగించవచ్చును. కుంభరాశి వారికి ఆదిత్యాది నవగ్రహ దేవతలను పూజించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. మీ ప్రయత్నాలు, మీ ఆలోచనలు సమస్తమైనటువంటి కార్యాలలో సత్ఫలితాలను పొందగలుగుతారు. ఆర్థిక బాధల నుంచి బయటపడతారు. ధనానికి ఎంతమాత్రం కూడా లోటుండదు. ఎన్నోసార్లు ప్రయత్నించినా పూర్తి కాని పనులు ఈరోజు చక్కగా సంతోషకరంగా ఆయా కార్యాలను నిర్వహించేటటువంటి సామర్థ్యం పరిపూర్ణంగా లభించే అవకాశం ఉన్నది. ఎంతటి కార్యాన్నైనా అవలీలగా నిర్వహిస్తూ దినదినాభివృద్ధిని చెందుతూ సంపూర్ణమైనటువంటి శాంతి సుఖ వైభవాలను పొందగలుగుతారు. ధనానికి ఎంతమాత్రం కూడా లోటుండదు. వ్యాపార వ్యవహారాదుల్లో ఒక మహోన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు చాలా సంతోషమైనటువంటి వార్తలను వినే అవకాశం ఉన్నది. విద్యార్థులకు కూడా బాగుంటుంది. వివాహం కావలసినటువంటి స్త్రీ పురుషాదులకు ఈరోజు మీరు చేసే ప్రయత్నాలు మంచి సత్ఫలితాలను ప్రసాదించగలుగుతాయి. వీరికి ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం మంచిది. ద్వాదశ రాశుల వారికి కూడా ఇష్టదైవాన్ని పూజించడం ద్వారా కష్టాన్ని నివారించుకోవచ్చు.